ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ముమ్మరం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. తమిళనాడు పర్యటనలో ఆయన డీఎంకే చీఫ్తో కీలక సమావేశం జరిపారు. చెన్నై అల్వారుపేటలోని స్టాలిన్ నివాసంలో ఇరువురి భేటీ సుమారు గంటకు పైగా కొనసాగింది. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా దేశంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలను బలమైన శక్తులుగా మార్చేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ ఖరారుపై చర్చించినట్టు సమాచారం. మరో 10 రోజుల్లో వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్పష్టమైన మెజారిటీ సాధించలేవని, పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలే బలమైన కూటమిగా ఏర్పడడం వల్ల కలిగే ఫలితాలపై కేసీఆర్ స్టాలిన్కు వివరించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే వంటి పార్టీలు మద్దతిస్తే ఎలా ఉంటుందనే విషయంపైన ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. భేటీ అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో ఏమీ మాట్లాడలేదు. చెన్నై నుంచి కేసీఆర్ హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. ఈ భేటీలో టీఆర్ఎస్ ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్తో పాటు డీఎంకే నేతలు దురైమురుగన్, టీఆర్ బాలు పాల్గొన్నారు. కేసీఆర్ ఇటీవల కేరళ సీఎం పినరాయి విజయన్తోనూ సమావేశమయ్యారు. కర్ణాటక సీఎం కుమారస్వామితో ఫోన్లో మాట్లాడారు. ఇరుపక్షాల నేతలతో టచ్లో ఉన్నారు. ఏపీ కేబినెట్ భేటీకి ఈసీ ఆమోదం ఉంటుందా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం మంత్రిమండలి సమావేశం నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫోనీ తుఫాన్తో పాటు కరవు, తాగునీటి ఇక్కట్లు, నరేగా కూలీల సమస్యలపై భేటీలో చర్చించవచ్చని చెప్పింది. అయితే కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థికపరమైన కేటాయింపులు చేయవద్దని సీఈసీ స్పష్టం చేసింది. ఏపీ కేబినెట్ నిర్వహించి తీరాలన్న సీఎం ఆలోచన ఆచరణ రూపం దాల్చనుంది. కేబినెట్ భేటీ కోసం పట్టుబట్టిన ప్రభుత్వం ఎట్టకేలకు సీఈసీ నుంచి అనుమతి సాధించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ ఎజెండాకు ఎన్నికల సంఘం ఆమోదం తెలపాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల్ని పరిశీలించిన సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ తాము ఆమోదించిన ఎజెండా నోట్ను ఈ నెల 10వ తేదీ సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వారా సీఈసీకి పంపారు. ప్రతిపాదిత ఎజెండాతో పాటు కేబినెట్ నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం తరపున విజ్ఞప్తిని పంపారు. కేబినెట్ భేటీపై నిర్ణయం తీసుకోవడానికి 48 గంటల సమయం కావాలన్న ఎన్నికల సంఘం చివరి వరకు నిర్ణయంపై నాంచింది. దీంతో సమావేశం జరుగుతుందా లేదా అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ మీటింగ్పై ఈసీ నుంచి క్లారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సీఎస్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1-2 సార్లు మాత్రమే సీఎంను కలిసిన ప్రధాన కార్యదర్శి సోమవారం ఉదయం సీఎం ఇంటికి వెళ్లి దాదాపు 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈసీ ఆమోదం రాకుంటే తీసుకోవాల్సిన చర్యలపైన ఇద్దరూ చర్చించారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోతే ఆయా శాఖల కార్యదర్శులతో రివ్యూ చేసే అవకాశాన్ని పరిశీలించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయా శాఖల సెక్రటరీస్తో సమీక్ష నిర్వహించాలని చంద్రబాబు దాదాపు డిసైడ్ అయిపోయారు. ఇదే సమయంలో అనూహ్యంగా సీఈసీ నుంచి కేబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. షరతులతో కూడిన అనుమతి వచ్చింది. ఫోనీ తుఫాను ప్రభావం, కరువు, తాగునీటి ఎద్దడి, నరేగా కూలీల సమస్యలపై చర్చించవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే కొత్త నిర్ణయాలు తీసుకోవడం, పాత బకాయిలు చెల్లించడం, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో ముందుగా అనుకున్నట్టుగానే మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ కేబినెట్ భేటీ కానుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు ఎఫ్ఆర్ఓ వెంకటసుబ్బుడు. బొగ్గుల బట్టి లైసెన్స్ మంజూరు కోసం బొగ్గుల వ్యాపారి నాగార్జునరెడ్డి నుంచి 16,000 డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఆదోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుబ్బుడు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బిరలంగి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బాహుదా నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు మృత్యువాత పడ్డారు. సాయంత్రం స్నానానికి వెళ్లిన వీరంతా నదిలో గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కొన ఊపిరితో ఉన్న వీరిని స్థానికులు ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు చనిపోగా చికిత్స పొందుతూ మరొకరు కన్నుమూశారు. మృతులు నాదం డిల్లమ్మ, కమల, గాయత్రి, అంజలిగా గుర్తించారు. ఊహించని ప్రమాదం జరగడంతో బిరలంగి గ్రామంలో విషాదం అలముకుంది. గ్రేటర్ హైదరాబాద్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ దానకిషోర్. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ జోనల్ కమిషనర్లతో వివిధ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన ఆయన, సెక్రటేరియట్కు వెళ్లే మార్గాల్లో శానిటేషన్ నిర్వహణ సమర్థవంతంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ప్రధాన రహదారులలో చెత్తను ఇడ్చడం, నిర్మాణ పనుల వ్యర్థాలను తొలగించడం సెక్రటేరియట్కు వెళ్లే మార్గాల్లో శానిటేషన్ నిర్వహణ సమర్థవంతంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ప్రధాన రహదారులలో చెత్తను ఊడ్చడం, నిర్మాణ వ్యర్థాలను తొలగించడం, రోడ్ల నిర్వహణ, సామాజిక వనాల పెంపు వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు దానకిషోర్. ఇటీవలే భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినా తిరిగి రోడ్లపై ఇష్టమొచ్చినట్టు వ్యర్థాలు పారవేస్తున్నారని చెప్పారు. నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు తిరిగి అదనపు వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జీహెచ్ఎంసీలో పెద్ద ఎత్తున ఉన్న లీగల్ కేసులపై తగిన చర్యలు తీసుకునేందుకు ప్రతి వారం ప్రత్యేకంగా సమీక్షిస్తానన్నారు కమిషనర్. ఈ నెల 18వ తేదీని వాటర్ హార్వెస్టింగ్ డేగా ప్రకటించామని, ఆ రోజు నగరంలో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఖరీఫ్లో అమలు చేస్తున్న వివిధ పథకాలపై వ్యవసాయ శాఖ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు పెద్ద సంఖ్యలో రసాయనాలు, క్రిమి సంహారక మందులు వాడడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వ్యవసాయ శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ తెలిపారు. ఈ పరిస్థితిని నివారించడానికి వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులపై అవగాహన కల్పించాలని సూచించారు ఆయన. ఎంఎస్పి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటిస్తుందో ఆ రేటు ఖచ్చితంగా మనం ప్రొక్యూర్ చేస్తాం. ఈ మన రాష్ట్రంలో డీసీపీ పద్ధతి ద్వారా స్టేట్ గవర్నమెంటు ఎంఎస్పికి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది 100% మనం చేస్తాం. ఏ రైతు కూడా దీనికంటే ఎంఎస్పి కంటే తక్కువ ధరకి ఎవరికి అమ్మాల్సిన అవసరం లేదు. రెండు అబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి, క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మేము సెక్రటరీ కానీ కమిషనర్ కానీ అమరావతిలో కూర్చునే కమిషనరేట్ ఫీడ్బ్యాక్, ఫీల్డ్ స్థాయిలో ఏ విధంగా పాలసీలు చెప్తున్నాం, ఫీల్డ్ స్థాయిలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. రెండవది, వ్యవసాయ శాఖ యొక్క పాలసీ, గవర్నమెంట్ యొక్క ఆలోచన విధానం ఏంటి, దేని మీద ఫోకస్ చేస్తుంది, ఇది లాస్ట్ మైల్ ఫంక్షనరీ వరకు తెలియజేయడం. ఇవాళ ZBNF కి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ ZBNF ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎంపీఓలు కూడా ఇందులో పాల్గొనాలి. ఏఓస్, ఏడిఎస్ అంతా కూడా ఈ ZBNF విధానం ముందు తెలుసుకోవాలి, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, రైతులకు తెలియజేయాలి. ఈ ఫోకస్ అనేది కూడా వాళ్ళకి తెలియజేస్తారు. ప్రతి జిల్లా ఖరీఫ్ యాక్షన్ ప్లాన్స్ తయారు చేశారు. ఆ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్స్తో పాటు ఈ ఇయర్ ప్రత్యేకంగా మనం ఒక 365 డేస్ గ్రీన్ కవర్ అనే ఒక స్ట్రాటజీని కూడా, ఇందాక నేను చెప్పినట్టుగా 100,000 మంది రైతులతోటి అది చేయడం జరుగుతుంది.
తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాల్లో భాష్యం విద్యా సంస్థలు జయకేతనం ఎగురవేశాయి. 203 మంది భాష్యం విద్యార్థులు 10కి 10 సాధించి సత్తా చాటారు. ఈ ఫలితాలు కేవలం హైదరాబాద్ భాష్యం బ్రాంచ్కు చెందినవి మాత్రమే అని విద్యా సంస్థల ప్రతినిధులు చెప్పారు. 9.8కి పైగా జీపీఏ 447 మంది విద్యార్థులు సాధించారు. 9కి పైగా జీపీఏ 1469 మంది విద్యార్థులు విజయం సాధించారు. విద్యా విధానంలో సమగ్ర ప్రణాళిక వల్లే ఈ అద్భుత విజయాలు సాధించామని అన్నారు. 203 మంది విద్యార్థులు జీపీఏ 10కి 10 సాధించి సత్తా చాటారండి. అదేవిధంగా ఈ ఫలితాలలో 9.8 పైగా సాధించినటువంటి జీపీఏ సాధించినటువంటి విద్యార్థులు 447 మంది అండి. అదేవిధంగా 9 అబౌ జీపీఏ సాధించినటువంటి విద్యార్థులు 1469 1469 మంది. మ్యాథ్స్లో ఏ గ్రేడ్లు 1844. అదేవిధంగా సైన్స్లో ఏ గ్రేడ్లు 1858. ఇంగ్లీష్లో ఏ గ్రేడ్లు 2074. మొత్తం మీద ఏ గ్రేడ్లు సాధించిన విద్యార్థులు 11724 మంది విద్యార్థులు ఏవన్ గ్రేడ్లు సాధించారండి. ఈ ఫలితాలు కేవలం ఒక హైదరాబాదు బ్రాంచ్ల నుండి సాధించినటువంటివి. బంగారు తెలంగాణలో బంగారు ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులను భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారండి. సమగ్రమైనటువంటి అకాడమిక్ కరికులం ద్వారా ఈ అద్భుతమైన ఫలితాలు సాధించాము. అదేవిధంగా భాష్యం రామకృష్ణ గారి యొక్క విజన్, సీఈఓ చైతన్య గారి యొక్క ప్లానింగ్, మా ప్రిన్సిపల్స్, జోనల్ ఇన్ఛార్జెస్, అకాడమిక్ టీం వాళ్ళ యొక్క అధ్యాపకేతర యొక్క సిబ్బంది యొక్క సహకారంతో ఈ ఘన విజయం సాధించడం జరిగిందండి. ముఖ్యంగా ఇంతటి ఘన విజయానికి కారకులైనటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా మా శ్రేయాభిలాషులు, పాత్రికేయ మిత్రులు, వాళ్ళందరికీ ఒకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.